వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిమ్ సిమ్యులేటర్. సో ఈ రోజు అయితే మనం యా జిమ్ని అయితే ఎక్స్పెండ్ చేయబోతాం అన్నమాట. సో సెకండ్ జిమ్ని అయితే పెట్టుకోబోతాము. 25,000 అనుకుంటా కదా, ఎస్ అంటే డాలర్స్ అనే పోయా, దీంట్లో మనకి డాలర్స్ అయితే కాదు కదా. సో ఎస్ 25,000 అయితే కావాల్సి ఉంటుంది. మన దగ్గర చూసారు కదా 1,00,000 ఉంది, దేనికి భయపడాలి చెప్పండి. సో వెళ్ళి దాన్ని అన్లాక్ చేసేద్దాము. ఎందుకంటే కొండ మాత్రం కాదు, దాంట్లో ఎక్విప్మెంట్ పెట్టడం ఇలాంటివి ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా చేసేద్దాం ఈరోజు. దాంట్లో కూడా నేను అయితే సెకండ్ అయితే పెట్టచ్చా, లైక్ మనకి పెట్టాం కదా ప్రోటీన్ షాప్ ఏదో షేక్, ప్రోటీన్ షేక్ది పెట్టాం కదా. సో యా ఇలాంటిది పెట్టచ్చా లేదా అని చెప్పేసి నాకైతే ఒక చిన్న డౌట్ అనమాట. చూద్దాం మరి. ఫస్ట్ అయితే మన దాంట్లోకి పీపుల్ని అయితే రానిద్దాం, ఆ తర్వాత జిమ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే ఎస్, ఇదైతే నేను ఎప్పటి నుంచో అనుకుంటుందే చేద్దామని చెప్పేసి. ఊరి నాయన రే చెత్తగా ఉంది కేసు మొత్తం. రాకీ ఈరోజు నీకు మళ్ళీ ఉమెన్స్ రా, యా దాంట్లోనే నీకు ఈరోజు జాబ్, డ్యూటీ జాబ్ కాదు డ్యూటీ నీకు మళ్ళీ ఇక్కడే వేసా. ఎందుకంటే కాస్త ఇక్కడ బెటర్గా ఉంటున్నాడు అబ్బాయి మనోడు, అంటే ఇక్కడ కూడా పడుకోవాలని చూసాను నేను నీరసంగా. సో ఇంకెక్కడైనా సరే ఎంత అనుకుంటా. ఒకసారి నుండి ఫుడ్ ఇవన్నీ బాగానే ఉన్నాయి రైట్. ఎస్ ఏమైనా కొనాలి ఇంకా నేను చూద్దాం. అండ్ ఆల్సో మ్యాప్లో ఎక్కడ మొత్తానికి థింగ్స్ని అమ్మేది ఉందన్నారు, అసలు దీనికి మ్యాప్ కూడా ఉందా? ఊరిని ఎమ్మేదో నేను బేసిక్ అలా నార్మల్గా కొట్టాను గీస్, అక్కడికి వే పాయింట్ పెట్టుకుని అలా వెళ్ళింది నేను. సరే ఏదో డాలర్ సింబల్ అయితే ఉంది, సో అమ్మేచ్చు అనుకుంటా. అయితే ఇక్కడ రివర్స్ ఇంట్రాక్టివా ఇదే. ఓకే మళ్ళీ మ్యాప్ని ఓ నేను రివర్స్లో వెళ్తాను గీస్ కంప్లీట్గా. అయితే ఈ చివరికి వెళ్ళాల్సింది నేను. చూద్దామండి, మ్యాప్ ఉందన్న సంగతి కూడా నాకైతే తెలియదు అబ్బా దీంట్లో. ఎస్ కార్పర్సల్ సిమ్యులేటర్లో కూడా మ్యాప్ ఉందా ఏమో నాకే సరిగ్గా ఐడియా లేదు, చూసాను లేదు కూడా నాకైతే తెలియదు గేస్. సో అది మ్యాటర్. వచ్చేసా జిమ్కి? ఓ నాని ఇది కూడా రాశారు గీస్ దాంట్లో. ఇదా కాదు, మరి ఇంకెక్కడ? ఇక్కడెక్కడ లేదుగా. ఇదా కొంప తీసి? ఓకే నేనైతే ఆపోజిట్ రోడ్లో ఉన్నా ప్రజెంట్. ఓకే ఇక్కడ నుంచి ఒరే 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 ఇదే కదా. ఎస్ ఓపెన్ అయిపోయితే ఉంది, పక్క ఇదే గైస్. మరి ఎలా అమ్మాలి ఏంటి? ఓకే ఓరి నాయన థ్యాంక్ యూ వెరీ మచ్. పర్వాలేదు అబ్బా మంచి రేట్గా కొంటున్నట్టున్నారు కదా వీళ్ళు. ఓకే ఎస్ మొత్తం అన్నీ అమ్మేస్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ మన దగ్గర అయితే అనవసరమైన థింగ్స్ అనమాట. ఏ మొబైల్ని కూడా అమ్మచ్చా నేను, మొబైల్ విన్నాయే కదా మరి బెట్లో అబ్బాటన అంట, ఎందుకు రాదు $0. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. మొత్తానికి 1,14,000 అంట చూసారా ఎంత వేస్ట్ థింగ్స్ ఉన్నాయి మన దాంట్లో. దానివల్ల ఒకేసారి మనకైతే 14,000 ఇంకా 15,000 అనుకోండి, ఎందుకంటే మనకి 952 కాబట్టి ఇంకా 15,000 అబ్బా లాభం దీనివల్ల నాకు అవసరం. ఎందుకే క్లీన్ చేసేవాళ్ళు వచ్చారా? యా వచ్చారు క్లీన్ చేస్తున్నారు. కొత్త మెంబర్షిప్ వస్తున్నా. ఓకే తీసుకో విఐపి నైస్. హలో లేడీ, ఈరోజు అయితే హలో ఒకసారి ఉండండి అనౌన్స్మెంట్ చేసేది వచ్చేద్దాము. హలో గైస్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్, మనకైతే సెకండ్ జిమ్ ఈరోజు ఓపెన్ అయిపోబోతుంది. ఇన్ కేస్ ఈ ప్లేస్లో చేయడం ఎవరికైనా ఇష్టం లేకపోతే మీరు అక్కడ కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ చేయాలి అంటే ఏం లేదు అలా లోకే వెళ్ళాను నేను నాకు తెలిసినంతవరకు. సో కొనేస్తున్నాను సెకండ్ జిమ్. ఓ వాల్ నేను ఇప్పుడు కావాలంటే రిమూవ్ చేసేసుకోవచ్చు అనుకుంటా గైస్, ఒక్క నిమిషం ఉండండి. దీన్ని మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ నేను తీయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా పెట్టచ్చు అబ్బా హ్యామర్ని యూస్ చేసి. ఓకే మొత్తం అంతా రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ కూడా ఇక్కడ పెట్టచ్చా షాప్ నేను మళ్ళీ? సూపర్ సూపర్ పెడదాంలే, అంత కంగారు ఏం లేదు ప్రజెంట్. నాకు తెలిసి ఇక్కడ నుంచి అక్కడ కూడా వెళ్తారు మనం ఆ వాల్ని రిమూవ్ చేసేస్తే మాత్రం. కానీ రిమూవ్ చేయాలా లేకపోతే దాన్ని దీన్ని సెపరేట్గా ఉంచాలా? ఇదేంటిది ఓకే స్విమ్మింగ్ పూల్ గేసి ఇది సూపర్. ఓరి దేవుడో అది నాదేనా అయితే? ఓకే ఓపెన్ ద వాల్వ్ టు ఫిల్ ద పూల్. ఓరి నాయన క్రేజీ నెక్స్ట్ లెవెల్ గేస్. కానీ ఈరోజు అయితే నేను దీన్ని అసలు ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి అనుకోవట్లేదు. ఆసమ్ ఆసమ్. ఏది హ్యామర్? ఎస్ ఇదే కదా. ఓరి నాయన ఇలా కదా మరి వాల్ని అలా రిమూవ్ చేసేది. హలో ఒక నిమిషం ఉండండి, ముందు పేపర్స్ని అయితే రిమూవ్ చేసేద్దాం 1 by 1. అవి తీస్తాడే వీడు మన దగ్గర ఉన్నాడు ఏమో డౌటే. చూద్దామండి పైన కూడా పేపర్ ఉంటుంది రైట్. ఎస్ మర్చిపోయాను గేసి నేను. ఇప్పుడు అప్గ్రేడ్ చేయాలంటే పోల్ని ఓపెన్ చేయాలంటే ఇది లైట్ అనే కాదు జస్ట్ రిఫ్లెక్షన్ మాత్రమే. కొత్త మెంబర్షిప్స్ వచ్చేసినాయి. ఒక్క నిమిషం విఐపి వెళ్ళిపో యాడ్స్ కూడా రన్ చేద్దాం గేసి ఈరోజు.
ఎందుకంటే మనకి ఎలాగో సెకండ్ జిమ్ పెట్టాం కాబట్టి దానికి కానీ ఎక్విప్మెంట్కి చాలా ఖర్చు అయితే అయిపోతుంది. సో కావాల్సిందే మనకైతే జిమ్. వచ్చింది అప్ప టైంకి. సరే పో ఫాస్ట్గా. షాప్ కాదు అడ్వర్టైజింగ్ దీంట్లో. ఎస్ ప్లీజ్. 3000 సో ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ నో ఇష్యూస్, ఎందుకంటే చాలా వరకు ఎక్కువ వస్తాయి కాబట్టి మెంబర్షిప్లు. వెళ్ళిపోతుంది లేడీ. జిమ్ లాకర్ రూమ్ కాదు, జిమ్ 2. ఓకే దీనికి కూడా అప్గ్రేడ్ అయితే చేసేద్దామా సీదా దీంట్లోకి. 10,000. ఎస్ అండ్ ఆల్సో దానికి పెట్టడానికి లేదా అంటే బయట మార్చుకోవచ్చు, బాగానే ఉంది. ఓ రెండేనా ఇంకా? నైస్ అమ్మా. అంటే దీనికి మనకు 3 ఇచ్చారు కదా, బట్ దీనికి మాత్రం అలా కాదు 2 ఇచ్చారు. ఈ వాల్ నాకు ఎందుకని ఇలా హైలైట్ అవుతూ చూపిస్తుంది, వై? ఒకసారి ఉండండి గైస్, పూల సంగతి ఏంటో చూద్దాం ఈరోజు. ఎందుకంటే ఇదే హైలైట్ అవుతూ చూపిస్తుంది నాకు. ఎస్ ఫిల్ ద పూల్. ఏదరా వాటరు, ఒక టైం పడుతుంది అనుకుంటా. నాకు ఇది భలే నచ్చిందిలే అసలు. సరే తీసేద్దాం ఇది కూడా. రిమూవ్. కావంటే దీన్ని నేను క్లోజ్ చేసొచ్చా? మరి ఎందుకు ఇచ్చారా డోర్స్? మీరు క్లోజ్ చేయడానికి చూపించట్లా ఆప్షన్ నాకు ఇక్కడ. ఫుల్ అయిందా? టైం పట్టేలా ఉంది గైస్. అరే నేను దిగడానికి లేదా, ఇది ఎక్కడ మాత్రం రీ. అరే ఇదేం పోలేదురా, బిర్యానీ చూపించి నువ్వు పులిహోర తినాలంటే అలా రీ. రే ప్లీజ్ రా. లేకపోతే మనకేమైనా అక్కడ అప్గ్రేడ్ ఇచ్చారా వాళ్ళు? ఏమో మరి, డబ్బులు మాత్రం పొలమనం చేస్తున్నాయిలే. వాటర్ ఫుల్ అయిపోతే బయటకు వచ్చేయడం అలాంటివి అయితే ఏం జరగవు కదా. ఓకే ఏం జరగలే అని అనుకుంటున్నా. దానికి కూడా ఏమైనా మెంబర్షిప్ లాంటివి పెట్టచ్చా నేను స్విమ్మింగ్ పూల్కి? ఓరి నాయన లవ్ లవ్ వస్తున్నా. ఊర్రి దేవుడా మర్చిపోయాను, నేను పెట్టాను కదా అడ్వర్టైజింగ్. సో ఇక్కడ నుంచి అయితే హెవీగా వస్తారన్నమాట. కమాన్ ఫాస్ట్గా రావాలి. వచ్చిన వాళ్ళే కనిపించట్లేదు నాకు. వీడిగా బిహేవ్ చేస్తుంది గేస్ ఒక్కొక్కసారి. రారీ లైన్లో ఫాస్ట్గా మనకి రావడానికి ఏమైనా అప్గ్రేడ్ చేసుకొచ్చా నేను? ఎందుకంటే నేను సేపు వెయిట్ చేయలేకపోతున్నా. ఒకడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక రావడానికి మినిమం 4 to 5 seconds పడుతుంది అబ్బా. ఎందుకంత గ్యాప్? సపక్ వచ్చేలాంతి ఇలాగా. ఓకే క్యూ పద్ధతి పాటిస్తున్నారు, మంచిది అనుకోండి, బట్ ఇరిటేషన్ వస్తున్నారా నాకు? ప్లీజ్ ఫాస్ట్గా రావడానికి ఏమైనా వేస్ ఉంటే చెప్పండి గేస్. నాకు తెలిసి వేస్ అయితే ఏం లేవు. రారీ నీ వెనకాల ఇంకొకటి ఉన్నాడు రా అయ్యా, సేమ్ నీలాగా ఉన్నాడు. ట్విన్సా మీరు? రారా. 73,000. ఇప్పుడు ఎక్విప్మెంట్ కొంటాం కదా హెవీగా, దానికి కూడా మనకి మామూలుగా అవుతాం అన్నమాట డబ్బులు. ఎస్ మొత్తానికి అయితే పెట్టేసాను సూపర్. ఈ వాల్ ఎందుకని ఇలా హైలైట్ అయ్యి చూపించాను నాకు, వై? ఏదో రీజన్ ఉండే ఉండాలిగా. యూస్ హ్యామర్. అదే అనుకున్నా నేను. సో రివర్స్లో పెట్టడానికి కావదా ఏంటి? ఎస్ ఇది మనకి చూపించింది కదా, నేను పెయింట్ అనుకున్నా దీన్ని. ఎస్ 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 పగల కూడా వేస్తున్నా గేస్ మొత్తం. బ్రేక్ ఇట్ అంతే, గోడ పగల కొట్టేసారి. ఇటు సైడ్ రావచ్చు మీరు, ఇంకా మీకు విడుదల, మీ అందరికీ విడుదలే. కమా అయిపోయింది కదా ఇక్కడతో. ఎస్ కంప్లీట్గా ఓపెన్ అయితే చేస్తాము. ఓకే ఇదేంటిది? హలో పోతుందా పోదా? పోతుందిలే. దాన్ని జరుపుకుంటూ వచ్చేసాను నేను. ఇప్పుడు సెకండ్ జిమ్కి అయితే వెళ్దాము. వెళ్ళి ఫ్లోర్ మార్చడానికి, ఓ ఫ్లోర్ మార్చడానికి అది కాదు సారీ, నా దగ్గర అయితే 7 ఉన్నాయి అబ్బా టైల్స్ స్టాండర్డ్. ఓకే వెళ్ళిపోరా ఫాస్ట్గా వెళ్ళిపో స్టాండర్డ్. ఓకే ఈసారి వెళ్ళి టైల్స్ని అయితే కొనుక్కుందామే. ఏవి టైల్స్? ఎస్ ఎన్ని వస్తాయి ఒకదానికి? 100 కదా, సో ఒక 300 కొనేద్దాంలే, ఎక్కువగానే కొనేద్దాం, నో ఇష్యూస్. పడుంటాయి అలాగా టైల్స్. అండ్ ఈసారి సెలెక్ట్ చేసి మొత్తం సీదా ఒకేసారి లాగేద్దాం ప్రింట్స్. అయిపోద్ది రైట్? యప్ అయిపోయింది, కానీ కలరే మార్చడానికి అయితే లేదు. లోపల పెట్టలేము ఇంకా. సూపర్ రా, సూపర్ అంతే. దీనికి కలర్ మార్చినా లేకపోతే అదే కలర్ పెట్టినా జిమ్ 2కి? యాక్చువల్లీ ఇదైతే బాగానే ఉంది. నా దగ్గర ఆల్రెడీ పెయింట్ది ఉన్నట్టుంది రైట్? ఎస్. ఏం కొడదాం దీనికి? బ్లాక్ కొట్టి చూద్దాం అండి సారీ. ఓ ఎస్ బ్లాక్ అబ్బా దీనికి ఫిక్స్ అయిపోతున్నాను నేను. ఆర్ వైట్ కూడా పెట్టచ్చు. ఊరే దూకేస్తున్నాడు అబ్బా స్విమ్మింగ్ పూల్లోకి. నైస్. అయితే సెకండ్ జిమ్ కొన్నది కానీ అదైతే ఫ్రీ అనుకుంటా. అంతేలే అంతనా మనకి 25,000కి కొన్నాం కదా, సో ఆ మాత్రం ఇస్తారులే. బాగుంది పర్వాలేదు, బ్లాకే కంటిన్యూ చేసేద్దాంలే ఇక్కడికి. చాలా వరకు లైట్ ఉంది కాబట్టి పైన మొత్తం గ్లాసే కదా, సో ఓపెన్ రూఫ్ మొత్తం కూడా. సో అందుకే దీనికన్నా అయితే గ్లాసే పెట్టేస్తాను. మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే మనకి మెకానిక్స్తో అండ్ ఆల్సో క్లీనర్స్తో.
ఇప్పుడు ఇంకా జిమ్ మనకి పెద్ద అయిపోయింది సో చాలా వరకు వాళ్ళైతే చూసుకోవాల్సి ఉంటుంది అంత టైం వాళ్ళకు కూడా దొరకదు ఇంకా ఉంటుందబ్బా ఇది నాకైతే కావాల్సింది ఎందుకంటే వాళ్ళు ఖాళీగా నుంచుంటున్నారు ఒక్కొక్కసారి అది కూడా పని ఉన్నప్పుడు మరి నాకు మండదా చెప్పండి ఓకే తీసేద్దాం ఇన్వెంటరీలోకి యాడ్ చేసేద్దాం అరే మీ పని అయిపోతే ఇవన్నీ నేను ఇన్వెంటరీలోకి యాడ్ చేసుకోవాలి ఇంక ఇవన్నీ తీసేయాల్సిందే ఎస్ వీళ్ళ పని అయిపోతే ఫస్ట్ అరే వెళ్ళండి ఎన్సెల్ చేస్తారా ఓకే దాని దగ్గర ఓకే ఇది దీని పక్కనే పెడేద్దాం ఓకే ప్రాబ్లం ఉండదు ఎస్ ఇంకా కొనాల్సి ఉంటుంది ఫాస్ట్గా ఫాస్ట్గా యాడ్ చేసేసాలి దీన్ని ఎక్కడ పెట్టాలి నేను ఈ చివరిని పడేద్దాం ఏంటి అదే బెస్ట్ ప్లేస్ దీనికి సో అందుకే లాస్ట్ టైం కూడా చివరిన పెట్టాను నేను యప్ మళ్ళీ అదే సేమ్ అవును అన్నీ సేమ్ అయినప్పుడు అన్నీ ఒకే దాంట్లో పెట్టచ్చు కదా ఒకసారి కేవలం రెండు మాత్రం పెట్టగలుగుతుంది అది నాకు అది ఏమాత్రం కూడా నచ్చలేదు ఎందుకంటే ఇలా వెళ్ళాల్సి వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేనైతే ఫైనల్ వన్ ఓకే నైస్ ఇది ఒకటి ఉంది సరిపోయింది ఒకరు వెళ్ళిపోయారు ఇంకొకరు వచ్చి చేసుకుంటున్నారు బాగుందిరా ఈ పనే బాగుంది వీటికి కూడా సెపరేట్గా మళ్ళీ ప్లాన్ చేస్తాను గేస్ నేను ఓరి నాయన అయిపోయింది అది అండి ఓకే 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 బ్రెడ్స్ అయిపోయినాయి గేస్ బ్రెడ్స్ అయిపోయినాయి ఇది ఓకే ముందు ఇన్వెంటరీలోకి యాడ్ చేసుకుని అప్పుడు వెళ్తా బ్రెడ్లు తీసుకొచ్చారు లేకపోతే గోల్ పెట్టేస్తారు దాని కొటేజీలో ఉన్నారు అక్కడ పాప మన పెట్టిన కొత్త పాపనే బ్రెడ్లు లేనందుకు చూసారా మొత్తం అందరూ యాంగ్రీ అక్కడ తీసుకుంటున్నానులే తీసుకుంటున్నా జిమ్ డర్టీనెస్ 2% 32% లా కనబడింది అబ్బా నాకు క్లోజ్ అవును నా షాప్ కాదు కదా అది నేను ఎందుకు క్లోజ్ చేస్తున్నా ఎలా పడితే అలా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ బాగుంది పెద్దదైంది సరే ఓకే మర్చిపోయా అన్ని పనులు ఒకేసారి పండి అబ్బా జిమ్ ఆ స్విమ్మింగ్ పూలు అండ్ ఎక్విప్మెంట్ మార్చడం అన్నీ ఒకేసారి పడ్డాయి ఎక్విప్మెంట్ మార్చడం మాత్రమే కాదు ఎక్విప్మెంట్ కొనడం కూడా అదిదా బిగ్ టార్గెట్ ఓ రానా పెడే పెడే సర్లే దీంట్లో పెడదాం సరే ఏ నువ్వు క్లోజ్ చేయకే నువ్వేంటి నా పనికి ఇబ్బంది పెడతావు నువ్వు జీతం కట్ట చెప్తున్నా ఇంకలేవా సరే నీ కోసం నేను కూడా హెల్ప్ చేస్తాలే ఓకే నా బుర్ర దానికి ఈరోజు ఎందుకంటే అక్కడ స్టాక్ మొత్తం కూడా అయిపోయింది ఇంక మనం అయితే ఏం చేయలేము సరే సరే కొత్త మెంబర్స్ అయితే వచ్చేసారు వీళ్ళని ఇన్వైట్ చేసేద్దాం మన జిమ్లోకి కొంతమంది వెళ్ళిపోతున్నారు ఏంటి ఇంతకుముందు 4-5 మెంబర్స్ని చూసా ఇప్పుడు చూసా 3 కనబడుతున్నారు నాకు ఓకే మేబీ వాళ్ళు కూడా ఎక్కువసేపు వెయిట్ చేయాలనుకుంటా గైస్ రామా ఏంటి వీఐపీయా స్టాండర్డ్కి మాత్రం అవసరం నీకు వెళ్ళా వర్కర్ని ఇక్కడ హైర్ చేసుకుని లేవచ్చు కదా గైస్ ఎందుకంటే ఇంక మనం మెంబర్షిప్లు తీసుకోవాల్సిన అవసరమే లేదు ఉందా ఏంటి కొంప తీసి చూద్దాం ఉండండి ఎందుకంటే చెక్ చేయాలి హై స్టాఫ్ లేదు మొత్తం అందరినీ హైర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఎస్ స్విమ్మింగ్ పూల్ని గట్టిగా వాడుతున్నారుగా చూపిస్తాలే మీకు కంప్లీట్గా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో పెట్టేసే హలో యా బాగుంది ఇవి అవసరమా ఇంకానే పెడితే బాగుంటుంది కానీ ఇంకా అవసరమా అని ఒక చిన్న థాట్ సరే ఈ రోజుకైతే ఇలా బాగానే ఉంది ఇది ఒక్కటి తప్ప మిగతాదంతా సెట్ పర్వాలేదు మేనేజ్ చేయొచ్చు డెకరేషన్స్ కాదు ఏ డెకరేషన్స్ ఇంకా ఉన్నాయా బ్లాక్లో బ్లాక్ అసలు సెట్ అవుతుందా ఫ్రెండ్స్ ఏం కనిపించదు చెప్పాను కదా నాకు తెలిసి మళ్ళీ చూద్దామనండి ఇది మాత్రం ఎక్కడ పెట్టినా బాగానే కనిపిస్తుంది యా యువర్ ఓన్లీ లిమిట్ ఈజ్ యూ మంచి కొటేషన్ ఇది కాదు డెకరేషన్స్ ఇది తీసుకొచ్చి ఎక్కడ అండిద్దాం ఈ పక్కన అండి చేద్దాం ఎలా ఖాళీగానే కదా అమ్మా ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కానీ బ్లాక్ రేపు మార్నింగ్ చూసుకోవాలి కేసు సార్ మనం ఓరే నాయన బికినీ లేసుకుని తిరుగుతారా మీరు నేను దూకొచ్చా అరే ఓనర్ నేను నాకు దూకడానికి లేకపోవడం ఏంటి నాకు ఇది నచ్చలేదు గేష్ నేను వాకౌట్ చేస్తున్నా ఇక్కడ నుంచి డైరెక్ట్గా అలాగ వెళ్ళిపోతాను గేష్ సో ఎక్విప్మెంట్ కొనడం ఇలాంటివి అయితే ఇంక నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం ఈరోజు స్విమ్మింగ్ పూల్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం మరి వాడు చూడండి గేష్ అసలు అరే బట్టలు వేసిన స్విమ్మింగ్ పూల్లోకి వస్తే ఏంట్రా ఉంటాయిరా అరే నువ్వు డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలరా స్విమ్మింగ్ పూల్లోకి దిగాలంటే ఎలా పడితే అలా వచ్చేస్తున్నావు వాళ్ళు చూడిపోయి ఎంత పద్ధతిగా చేస్తున్నారు నువ్వు ఉన్నావు ఓయ్ 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 అంత కింద దిగిపోతున్నారు ఆక్సిజన్ ఆడకు పోతారు చెప్తున్నా నాకేం సంబంధం లేదు మళ్ళీ పోలీస్ స్టేషన్ లేదు కదా ఈ గేమ్లో ఎవరన్నా లో అనుకున్నా ఈరోజు ఒకడు పెద్దగా కనిపించలేదు ఏంట్రా అని చెప్పేసి నేను ఫోకస్ చేయలేదు కేసు ఈరోజు అంతే లేకపోతే పరిగెట్టాడు వాడే వెళ్ళిపోయి కొంతవరకు కొనడానికి ట్రై చేస్తా ఎక్విప్మెంట్ షాప్ ఇది అయిపోయింది పెయింట్స్ ఇంకా అవసరం లేదు కలర్ మార్చేద్దాం అదండి నాకు బ్లాక్ అంతగా సెట్ అవ్వట్లేదు ఎందుకంటే అక్కడ ఏమైనా వేరే కలర్స్ పెడుతుంటే అదే వేరే కలర్స్ కాదు కానీ డెకరేషన్స్ ఉన్నాయి కదా అవి పెడుతుంటే పని అవ్వట్లా మరి సో మార్చేస్తేనే బెటరు హలో ఇది కాదు ఇది ఎస్
ఇది పెడదాం. చిగేలమనే కలరా ఇది కూడా? ఏ అది ఎల్లో? ఒక నిమిషం ఉండండి ఫ్రెండ్స్. అది ఎల్లోనా? అలా లేదే, నాకు అది లైమ్ గ్రీన్లో అనిపించింది గైస్. బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉంది ఇది కూడా ఎల్లో. పెడేద్దాం, ఎందుకంటే బ్లాక్ బాగా అనిపిస్తుంది దీంట్లో. చూసారా, బ్లాక్ బ్లాక్ అయితే ఇంకా కలిసిపోయింది, ఎల్లో కూడా బాగానే ఉంది. లేకపోతే మొత్తం అంతా ఎల్లో చేసి వెళ్తూ ఉంటుంది. ఎల్లో ఇంకా వైట్ కాంబినేషన్ ట్రై చేద్దామా? వద్దులే, ఇలాగే కానిచ్చేద్దాం. మధ్యలో మళ్ళీ ఏమైనా మారుస్తుంటే పెయింట్ అవుతుంది గైస్, అందుకే ఇంకా మార్చదలుచుకోవట్లేదు. పెయింట్ అవుతుందా? ఎస్. ఈ మెషిన్ అడ్డుగా ఉన్నప్పటికీ నేనైతే పెయింట్ వేసేయగలుగుతున్నా. వావ్, రియల్ లైఫ్లో కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. ఎన్ని అడ్డు ఉన్నా సరే మన పని మనం చేసుకోవచ్చు. కామన్, ఇంకెన్ని ఉన్నాయంటే ఇదే కదా లాస్ట్ వాల్, ఎందుకంటే టూ వాల్స్ మాత్రం ఉన్నాయి. ఒకటైతే మనకి ఎంట్రన్స్, ఎవరెవరు ఏంట్రా మొక్కల్లో మొక్క పెట్టి చూస్తున్నాం. మరీ ఎక్స్ప్రెషన్ లేకుండా చేస్తున్నాం ఏంట్రా? అంటే ఎక్స్ప్రెషన్ కావాలని నేనేం అంటలేదులే, బట్ వీళ్ళకైతే జీరో గైస్ ఎక్స్ప్రెషన్స్. అంటే మొత్తం అంతా కంప్లీటెడ్. ఈ పైన సంగతి ఏంటి? ఓకే, ఇక్కడ కూడా ఇంతనే సేమ్. చూసారా, మొత్తం అంతా సేమ్. అదిరిపోయింది. డ్రీమ్ జిమ్ గైస్, ఇది డ్రీమ్ జిమ్. అరే మెకానిక్ రే, ఏంట్రా నువ్వు, నీ వల్ల ఏంట్రా ఉపయోగం? చూడు ఇక్కడ మొత్తం. ఎస్, దీన్ని నువ్వు రిపేర్ చేయాల్సి ఉంటుంది, అది కూడా నేను చేయాల్సి వస్తుంది. సరిపోయింది, సరే చేసుకుందాం. ఇంకా మేబీ మనం కూడా అప్పుడప్పుడు పని చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు కానీ ఇచ్చారేంటో మరి. మరి అలాంటప్పుడు మెకానిక్ ఎందుకు, ఇంకా వేస్ట్ కదా. ఓ, ఇక్కడ కూడా టాయిలెట్స్ ఉన్నాయి. అయితే టైల్స్, యా ఓ, ఓకే పెడచ్చు పెడచ్చు టైల్స్. ఎస్, ఇంకా 367 ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ పెట్టడానికి లేదా? అదేంటి కొంప తీసి దీని కూడా నాకు కొనాలేంటి? అలాంటివి అయితే ఏం లేవని అనుకుంటున్నా ప్రజెంట్. అరే షాక్ అవ్వకుంటారు నాకు తెచ్చేసి. ఐ థింక్ జిమ్ ఈస్ క్లోజింగ్. ఎస్, ఎందుకంటే వీళ్ళందరూ బ్యాటాలియన్లో వెళ్ళిపోతున్నారు. ఓకే, కొంపు కూడా వేస్తున్నారా? ఏ, ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు నైట్ వరకు. నార్మల్గా అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు, బట్ ఈరోజు అయితే తక్కువ మంది ఉన్నారు. సర్లే, అడ్వర్టైజింగ్ చేసినప్పటికీ ఈరోజు అంతగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అంటే సిస్టమ్ దగ్గర లేను, అటు ఇటు తిరగడం సరిపోయింది నాకు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అడ్వర్టైజింగ్ చేయాలి. జిమ్ మెంబర్స్ ఎంతమంది నేను కౌంట్ చేసుకోలేదు లాస్ట్ ఎపిసోడ్ తర్వాత. 143, వా, వాట్ ఎన్ నెంబర్ అసలు. సో 143 మెంబర్స్ అయితే ఉన్నారన్నమాట మన జిమ్కి. సో దీన్ని నెక్స్ట్ ఎపిసోడ్కి 200 చేసారు అబ్బా, 200 చేసారు. సో అది ద టార్గెట్. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు. స్విమ్మింగ్ పూల్ షాక్, నేను ఇది ఓపెన్ చేయగానే ఇలాంటిదేమో అనుకున్నా, విటమిన్ బార్ మళ్ళీ పెట్టచ్చేమో అని అనుకున్నా. స్విమ్మింగ్ పూల్ చూడగానే నాకు సౌండ్ లేదు ఇంకా. ఏంటో అప్పుడే యాడ్స్ అయిపోయినాయా? ఓకే, ఓన్లీ 10 hours, రైట్. దీన్ని ఫిల్ చేసేద్దాం అంతే. ఇది ఎలాగో పెట్టలేను ప్రజెంట్, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వాల్సింది ఇంకా. సరే రాకీ, వచ్చామ్మా, ఇంకెప్పట్లాగానే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇది గైస్ మొత్తానికి యూట్యూబ్లో వచ్చేసి. సో చెప్పండి మన సెకండ్ జిమ్ అండ్ ఆల్సో స్విమ్మింగ్ పూల్ గురించి మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెంజేసిన ఎప్పుడు అయితే పక్కన లైక్ చేయడానికి మంచి కానీ సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.